ఎన్యూమరేషన్ చేయండి, ఎక్కడైనా అర్హుడికి పంట నష్టమైతే దాన్ని తప్పించడం కానీ, కౌలు రైతులకు ఎక్కడైనా రావాల్సింది రాకుండా పోవడం కానీ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చేయాలని చెప్పి ఏదైతే క్యాబినెట్ సమావేశంలో ఇచ్చారు తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో చెప్పారు అదే విధంగా జిల్లాల యంత్రాంగాలకంతా కూడా ఆ విధంగానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా మనకు 15వ తేదీ దాకా ఈ ఎన్యూమరేషన్కు సమయం ఉన్నా కూడా 15వ తేదీ లోపలే ఇవన్నీ కూడా తీసుకొని తర్వాత మిగిలిపోయిన వారు ఎవరున్నా అంటే కూడా సచివాలయాల ద్వారా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని అందరికీ అందే విధంగా ఇవ్వాలని చెప్పి 15వ తేదీకి ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి పంపితే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో డిసెంబర్ 31వ తేదీకి తప్పనిసరిగా రైతులందరికీ కూడా మనం చెల్లించాలని చెప్పారు ఆ విధంగానే చెల్లిస్తాం గతంలో మీరు చూశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి కూడా ఇవ్వలేదు అసలు ఇన్పుట్ సబ్సిడీ అనే దాని మాట కూడా ఎత్తలేదు రైతుల గురించి ఏమీ పట్టించుకోకుండా ఈరోజు వారు వారికి సంబంధించిన శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు చాలా విడ్డూరంగా మాట్లాడుతూ ఉండడం అనేది మనం ముందు చూస్తూ ఉన్నాం తప్పకుండా రైతులు అర్థం చేసుకోవాలా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి అవునా కాదా చంద్రబాబు నాయుడు ఏ విధంగా రైతులను మోసం చేశాడు ఏ విధంగా ఆయన నోటి నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఆయన నోటి నుంచేనే ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి కూడా వ్యవసాయం చేయడం దండగా అని చెప్పాడు మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా ఈ రాష్ట్ర రైతులందరూ కూడా రైతు సోదరులందరూ కూడా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా డీటెయిల్డ్గా డిఆర్సీ మీటింగ్లో సమీక్షా సమావేశం బాగా జరిగింది తప్పకుండా ఈ జిల్లా అభివృద్ధికి ఈ సమావేశం తోడ్పడుతుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను కృష్ణా జిల్లా డిఆర్సీ సమావేశం కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు ఎదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద కొన్ని సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలన్నటువంటి ఉద్దేశంతో చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు రైతులు పండించినటువంటి పంట దెబ్బతినటం కలర మారిపోవటం మొలకెత్తటం టయానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం వాళ్ళకి మళ్ళీ పంట వేసుకోవటానికి 80% సబ్సిడీతో విత్తనాలు ఇవ్వటం అనేక సమస్యలని శాసనసభ్యులు కానీ అధికారులు కానీ ఇన్ఛార్జి మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని తక్షణమే పరిష్కరించమని చెప్పి ఇక్కడి నుంచి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఎన్నడో లేనటువంటి విధంగా తక్షణ సాయం ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్సులు కావచ్చు అదే సీజన్లో ఏ సీజన్లో అయితే దెబ్బతిందో పంట అదే సీజన్లో ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు మాది రాజకీయ పార్టీనే రేపు ఓట్లాడటానికి రైతుల దగ్గరికి పేద ప్రజల దగ్గరికి మేము వెళ్తాం వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళిన ప్రతి అంశాన్ని కూడా ఆయన రూల్స్ అయినో లేకపోతే నిబంధనలు ఈ రకంగా ఉన్నాయని అని ఆయన ఆలోచించకుండా మానవతా దృక్పథంతో అక్కడ ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి తక్షణ సహాయం అందించాలి వాళ్ళకి మళ్ళీ ఆ సమస్య రిపీట్ అవ్వకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని చెప్పి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండటం జరుగుతుంది అయితే కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది వ్యక్తులు కోడిగుడ్డు కేకలు పీకుదాం 100 మంది బెనిఫిషియర్స్ ఉంటే 98 మందికి మేలు జరిగితే ఒకళ్ళకో ఇద్దరికో ఇబ్బంది ఉన్నటువంటి వాతావరణం ఉంటే వాటిని సచివాలయాల ద్వారా మేము శాసనసభ్యులు మంత్రులు మా చేతనైనటువంటి సహాయం చేస్తూ వాటిని పరిష్కరిస్తూ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళి వాటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది కొన్ని పని లేనటువంటి పనికి మాలినటువంటి రాజకీయ పార్టీలు
కొన్ని మీడియా ఛానల్స్ ఈ 98 మంది లబ్ధిదారుల సంగతి చెప్పరు. ఆ రెండు లబ్ధిదారుల్ని తీసుకొచ్చి టీవీల ముందు ఉంచబెట్టి రోడ్డు మీద ఉంచబెట్టి ఏదో జరిగిపోయింది ప్రపంచం ఆకాశం భూమి తల్లకిందులు అయిపోయిందని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి ఈ పనికిమాలిన పార్టీలకి పని లేకుండా వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురాకుండా ఇళ్లల్లోనే బందీ చేసినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి ఎక్కడ ఉంటున్నాడు జూమ్ మ్యాప్ ఒకటి పెట్టుకుని ఇంటికాడ వస్తున్నాడు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇంకొక ఆయన వాళ్ళ నిరాహార దీక్ష అండి ఎక్కడంటే హైదరాబాద్ ఇంట్లో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవర్ని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులనే కాదు ఏ సమస్య వచ్చినా ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు సమస్యలు పరిష్కరిస్తున్నారు కాబట్టి ఒకడు జూమ్ యాప్కి ఇంకొకడు ఇంటికి పరిమితమయ్యి కాలక్షేపం చేస్తూ ఏలూరులో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే వింత జబ్బు నిన్న మొన్న మన ఛానల్స్లో చూసాం రాజకీయ పార్టీలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓ అడవిడి అడవిడి చేయటం హాస్పిటల్స్లో మరి బ్లడ్ నమూనాలు కానివ్వండి లేకపోతే స్కానింగ్లు కానివ్వండి ఏ రకమైనటువంటి టెస్టులు చేసినా కూడా ఎక్కడ కూడా మెడికల్గా పలానా ఇబ్బంది ఉందన్నటువంటి ఇది ఆ 300 మందికి టెస్టులు చేసినా కూడా లేదు మళ్ళీ వాళ్ళకి ఏమన్నా మనకి తెలవనటువంటి ప్రాబ్లమ్సో లేకపోతే మనకి దృష్టిలో లేనియో ఉన్నాయని చెప్పి ఢిల్లీ ఎయిమ్స్ కూడా తీసుకువెళ్ళి వాటి నమూనాలను పరిశీలన చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని పంపించి ఉదయం ఆయనే అక్కడికి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి ప్రభుత్వం ఉంది మీరు ఎవరు అధైర్యపడవద్దు ధైర్యంగా ఉండండి అని చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మన పప్పు బాబు కానీ వీళ్ళందరూ కూడా ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలి ఏదో వచ్చేసింది ఏదో జరిగిపోతుంది ఏదో వింత జబ్బు వచ్చింది మీరందరూ చచ్చిపోతారు మీరందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతారు ఏలూరు మొత్తం స్ప్లాష్ అయిపోతుంది గాలి కాలుష్యం అయింది నీళ్లు అయిపోయినాయి ఎక్కడి నుంచి వస్తాయండి నీళ్లు ఏలూరుకి కొత్త నీళ్ళు ఏమో వస్తాయి ఆకాశంలో నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ కదా అక్కడక్కడ వాడేది ఇదే గాలి అక్కడ కూడా ఉంటుంది దీన్ని ఒక భయభ్రాంతులు సృష్టిస్తాం ప్రజల్ని దీని ద్వారా ఏదైనా రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు రైతులను అడ్డం పెట్టుకుని కానీ ఏదైనా చిన్న చిత్తక రాష్ట్రం ఇన్సిడెంట్లు జరిగితే వాటిని అడ్డం పెట్టుకుని కానీ రాజకీయంగా బతకాలని చెప్పి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఏ ప్రతిపక్ష పార్టీ కానీ ఇంకొకటితో కానీ చెప్పించుకునేటువంటి అవసరం ఉండదు ఆయన ప్రతి చిన్నదాన్ని కూడా మరి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి సూక్ష్మంగా ఆయన పరిశీలించి దాన్ని రెక్టిఫై చేయడానికి ఆయన కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీ ఆటలు సాగు కాబట్టి ఇప్పటికైనా మీ డ్రామాలు తెలుగు డ్రామా పార్టీ చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్తాడు ఇందాక జూమ్ యాప్లో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అంట చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎన్టీ రామారావుకి అల్లుడుగా దొరకడం ఎన్టీ రామారావు దరిద్రం ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి ఆయన ఆ నిష్ట దరిద్రుడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాడు శని పట్టినట్టు ఆ దరిద్రుడు తెలుగుదేశం పార్టీని పట్టాడు 1.29% అంటారు హైదరాబాద్లో రింగురెడ్డి వేసాడని చెబుతాడు అబద్ధాలు రాజశేఖర రెడ్డి గారు వేసాడు ఎయిర్పోర్ట్ కట్టానంటాడు రాజశేఖర రెడ్డి గారు కట్టాడు హైటెక్ సిటీ తీసుకొచ్చా సైబరాబాద్ నిర్మించా అది నిర్మించా ప్రపంచ పాఠంలో హైదరాబాద్ని పెట్టానని చెబుతాడు నిన్ను ఎక్కడ పెట్టారు హైదరాబాద్ ప్రజలు అండర్ గ్రౌండ్ డ్రైన్లో పెట్టారు అయినా సిగ్గు సేరం లేదు ఒక నిష్ట దరిద్రుడు ఆ తెలంగాణ వాళ్ళు తెలియగలరు కాబట్టి ఈ దరిద్రుడిని ఆ ప్రాంతంలో నుంచి వెళ్ళగొట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎన్టీ రామారావుకి అల్లుడిగా అయితే ఆయనకు దరిద్రం బట్టి ఆయన పదవి పోయి ఆయన పార్టీ పోయి ఆయన ఎలా చనిపోయాడో చూసాం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఈ రాష్ట్రం ఎట్లా చిన్నాభిన్నమైందో ఈ దరిద్రుడి వలన చూసాం ఈరోజు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి నిష్ట దరిద్రుడు ఈ రాష్ట్రంలో శనిలాగా మన పట్టుకుని వేలాడుతున్నాడు దయచేసి 2024 ఎన్నికల్లో పాదం పెడితే నీళ్లుండో కరువు వస్తుంది ఈ దరిద్రుణ్ణి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఈ దరిద్రుణ్ణి ఈ రాష్ట్రం ఎల్లలో దాటించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్పి రాష్ట్ర ప్రజలకు పిలిపిస్తున్నారు.